శ్రీ గురుభ్యో నమః, శుభం యాతు. గోచార రీత్యా ఇప్పుడున్న పరిస్థితుల్లో కొన్ని విషయాలు మనం విశేషంగా మాట్లాడుకోవాలి. కారణం ఏంటంటే, గురు సంచారం ఆరంభమవుతుంది. ఇక్కడ కావేరి పుష్కరాల సమయంలో మనకి ఏంటంటే కన్యారాశి నుండి మనకు తులారాశిలో గురు ప్రవేశం అనేది జరగబోతుంది. అదే సమయంలో ఒక 4 రోజుల తర్వాత రాహు అనేవాడు కర్కాటకంలోకి ప్రవేశిస్తున్నాడు, కర్కాటక రాశిలో ప్రవేశిస్తున్నాడు. అదేవిధంగా శని చూస్తే మనకి ఇక్కడ వృశ్చిక రాశిలో మనకు కనిపిస్తుంది. గురు సంచారం అప్పుడు ఏమిటంటే, మనకు ప్రత్యేకంగా గురువు గురించి మనం ఎందుకు మాట్లాడుకుంటున్నాం అంటే, గురు సంచారం అప్పుడు గురువు ఉండే స్థానం ఒకటైతే గురువు అక్కడ నుండి పంచమ స్థానం, సప్తమ భావాన్ని, భాగ్యస్థానం తొమ్మిదని చూస్తుంటారు. అంటే ఆ దృష్టి 3 ప్రదేశాల మీద దాని యొక్క దృష్టి పడుతూ ఉంటుంది, క్లాక్ వైజ్ అలా వెళ్తూ ఉంటుంది. గురు దృష్టి పడిందంటే ఒక యోగంగా మనం భావిస్తాం, ఆ భావం యొక్క యోగం అద్భుతంగా ఉంటుంది చెప్తాం గోచార రీత్యా. సో అలాగా నిన్న కాక మొన్నటి వరకు కన్యారాశిలో ఉన్నప్పుడు అక్కడ సింహభావం అంటే మకరము, తర్వాత అది మన అక్కడ లెక్క వేసుకున్నప్పుడు కన్య నుండి కన్యా తుల వృశ్చికం ధనస్సు మకరం అంటే 5వ స్థానం, 5వ స్థానం ఇవ్వడం, తర్వాత కుంభం మీనం అంటే మీనరాశికి తన స్వక్షేత్రం మీద చూడటము, తర్వాత మేషం వృషభం, వృషభ రాశికి చూడటం జరుగుతుందన్నమాట. ఇలా చూడటం అంటే ఆ వృషభ రాశి వారికి, మీనరాశి వారికి, మకర రాశి వారికి గురుదృష్టి ఉంది కాబట్టి వాళ్ళకు కొంతవరకు ఒక యోగాన్ని ఇచ్చే అవకాశం ఉంది. చెప్పి గురుదృష్టితో కొంత యోగానికి వెళ్ళే అవకాశం ఉంటాం. గురుడు ఉన్నవాడు కన్యారాశుల్లో బలహీనంగా ఉన్నప్పటికీ కూడా దృష్టి పెట్టాడు కాబట్టి డెఫినెట్గా దాని ఫలితం ఉంటుంది. ఇది ఎలా ఉంటుందంటే, మన నాన్నగారు ఒంట్లో అవ్వాలనేప్పటికీ నాన్నగారి దృష్టి పిల్లల మీద ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఏదో చేయాలనుకుంటారు. ఆన్లైన్లో మనం చూడండి, ఈ మధ్యకాలంలో పేమెంట్స్ పే చేసేస్తుంటాం, ఒంట్లో అవ్వాలనుకుంటే చేస్తే పని అవ్వాలి కదా అని చెప్పి. అలాగేంటంటే గురు దృష్టి అంటే తండ్రి లాంటి వాడి యొక్క దృష్టి ఉంది కాబట్టి ఆ 3 భావాల మీద ఒక యోగాన్ని ఇస్తాడు, 3 రాశుల వారికి ఒక యోగాన్ని ఇచ్చే అవకాశం. సో ఈ 3 రాశుల వారికి ఏదైనా దోషం ఉన్నా, అంటే మకర రాశి వారికి చూసుకునేసరికి శని యొక్క ప్రభావం అంటే మొదటి వరకు 7 నాటి శని ప్రభావం ఆరంభమయ్యే అవకాశం కనబడుతుంది, ఇప్పుడు నవంబర్ తర్వాత. అప్పుడు గురు దృష్టి కూడా ఉంది కాబట్టి ఆ దృష్టి యొక్క ప్రభావం ఏంటంటే కొంతవరకు అది ప్రభావం తగ్గే అవకాశం ఉంటుందన్నమాట. ఇలా కాంబినేషన్స్ ఆ గురు దృష్టి ఉన్నాయంటే కొన్ని యోగాలు వచ్చే అవకాశం. ఎప్పుడైతే కావేరి పుష్కరాల సమయంలో గురుడు తులారాశిలో ప్రవేశిస్తాడో ఆ తుల నుండి మళ్ళా పంచమభావం చూసేసరికి మకరం బదులు కుంభరాశి మీద దృష్టి పెడతాడు. అదేవిధంగా కుంభం తర్వాత మీనం వెళ్ళిన తర్వాత మేషం మీద దృష్టి పెడతాడు, సప్తమభావం మీద. అలాగే మిథునం మీద చూపిస్తాడు, అంటే అప్పుడు మళ్ళీ మిథున రాశి వారికి, మేషరాశి వారికి, అదేవిధంగా కుంభరాశి వారికి గురు దృష్టి ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఇప్పటివరకు కొంత కష్టం నుండి కొంత రిలీఫ్ ఉండే అవకాశం ఉంటుంది. ప్రతి సంవత్సరంలో గురువు మారడం వలన వాడు ఉండే స్థానం మీద ఒక యోగం ఇస్తూ, కొంతవరకు యోగం ఇస్తూ, నీచులు ఉన్నప్పటికీ కూడా వాడు చూసే దృష్టిని బట్టి ఆ భావాల్లో ఉన్న రాశుల్లో ఉన్న నక్షత్రాల్లో పుట్టిన వాళ్ళందరికీ కూడా కొంత రిలాక్సేషన్ ఇచ్చే అవకాశం. అంటే గురువు అన్నవాడు శుభగ్రహం కాబట్టి ఇవన్నీ చేసే అవకాశం. లగ్నాన్ని సహకరించినా సహకరించినా సహజతత్వం అనేది పోకు కోల్పోడు కాబట్టి ఇచ్చే అవకాశం ఉంది కాబట్టి అటువంటి మంచి అవకాశం కావేరి పుష్కరాల సమయంలో ఈ రాశి వారికి ఉంటాయి కాబట్టి జాగ్రత్త. అట్ టైంలో చక్కటి శుభకార్యాలు చేయడానికి ప్రయత్నం చేస్తే, శుభకార్యానికి చేసే ప్రయత్నంలో మార్గంగా కొంచెం ముందు వెళ్ళడానికి ప్రయత్నం చేయగలిగితే డెఫినెట్గా ఒక సక్సెస్ అనుకునే అవకాశం ఉంది. రాజమార్గంలో రాజయోగం పొందే అవకాశం ఉంది కాబట్టి గురువు యొక్క మార్పు వలన జరిగే కుంభ, మేష, మిథున రాశి వారు ఇప్పటి నుండి కొంత గట్టి ప్రయత్నాలు చేసుకోగలిగితే, అంటే వివాహం అన్న, గృహప్రవేశం అన్న, ఇటువంటి కార్యక్రమాలకు చేసే ప్రయత్నాలు చక్కటి ఫలితాలు ఇచ్చే అవకాశం ఉందని ఒకసారి చెప్పడంతో రాజమార్గంలో రాజయోగం పొందగలుగుతారు. శుభం భయాలు.